ఆడాలు వచ్చినవో ధరించి యాజులు వచ్చి సోమదాసుడే రాక్షసుడు బ్రహ్మవేదములు దొంగిలించుకుని వెళ్తుండగా ఆ స్వచ్ఛమైన వేదములు నుంచి బ్రహ్మదేవునికి ఇచ్చిన మహానుభావుడు దొరుకుతున్నావా కూర్మ కూర్మ అనగా తాబేలుగా ధరించి అందరికీ పర్వతం అయిపోయి పోసి దేవతలు కమ్ముడుతమరు రాక్షసులకు విషమని పంచిపెట్టిన వాడు వరహ అనగా శూక్రము శూక్రము అనగా పంది ఆ హేమాక్షుడు ఈ భూమిలో తాపత్రయం చూపిస్తుండగా వాడిని వధించిన వాడను ప్రజలు కాపాడిన వాడు अर्धांगी लक्ष्मीदेव आवड़ सब अलगी Oh,
ఆపిస్తున్నావా లేదా?
చేస్తున్నాడు స్వామి. చుట్టూ పల్లా బూడిదట్లు, అడవి చెట్లలో చెంచులు మెంబలు పడుతున్నారని భయపడుతున్నాడు స్వామి. లక్ష్మీదేవికి ఎవరో బాగా గట్టిగా చెప్పారు, నీ భర్తను వేటకి పంపించుద్దని. నీ భర్తను వేటకి పంపించుద్దని అందరికీ లక్ష్మీదేవి ఇంత పట్టు పెడుతున్నది. లక్ష్మి, చెంచులు వారు ఉంటే నన్ను ఏమి చేయగలరు? వారి చక్కదనం నన్ను ఏమి చేయగలరు? నేనెవరనుకుంటున్నావు కేరవాణి? స్వామి, ఏకనారి వ్రతుడాలి సంధించువడరు. ఆ చెంచులోని స్థానానికి వెళ్ళరు. వెళ్ళి నా ఎందు ప్రేమించి తీరు. నీ మాట నేను నమ్మజాలను స్వామి. నమ్మజావా? అవును స్వామి, నమ్మజావా స్వామి. అలాగైతే నీ తోడి నేను వాసం చేస్తున్నాను. స్వామి వేట మాత్రం వెళ్ళేటప్పుడే దుమ్మేవు కదా. నీకు బాస ఇచ్చేటప్పుడే దుమ్మినా. ఎందుకంటే నా తుమ్ము అంత మంచిది. నన్ను ఎవరైనా డబ్బులు ఇచ్చల్లా తీసుకుపోయి తుమ్మించుకుంటారు. ఎందుకో తెలుసా? నేను కానీ పోయి తుమ్మినాను అనుకో, కొలకొల నాశనమే. అంత మంచి తుమ్ము నా తుమ్ము మళ్ళీ బంగారం మానవదేవి అందులో దోషమేమి లేదు. అవునా స్వామి? స్వామి, నేను నా మాట వినుకున్నారు. క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రండి స్వామి. విన్నారా?
ఈ పిచ్చి మహాలోకం మహాలక్ష్మి కాకపోతే క్షేమంగా వెళ్ళాలట, ఏదో లాభంతో రావాలి అట. అవునవునులే లక్ష్మి. స్వామి నీవిక అంతఃప్రభు జాగ్రత్తగా ఉండు సుమన్. అలాగే స్వామి. ఇక వేటకి వెళ్ళి వచ్చేవాడు.